ఒకసారి లేచి పైన వెరీ గుడ్ బాగుంది ఈ రభస కానీ ఇవాళ సమంత ఈ డ్రెస్ వేసుకొస్తుందని అక్కడ ఎన్టీఆర్ గారు కూడా అదే కలర్ వేసుకొచ్చారు ఈ విషయం దిల్రాజ్ గారు తెలిసి ఆయన కూడా బ్లూ కలర్ అనే వేసుకొచ్చాడు అలాగే రామజోగి శాస్త్రి గారు కూడా బ్లూ కలర్ వేసుకొచ్చారు అసలు ఈ విషయం అంతా ముందుగా బెల్లంకొండ సురేష్ గారికి తెలిసే వెనకాల సెట్ కూడా బ్లూ కలర్లో వేయించారు అదిగో మొత్తం బ్లూ అందుకే ఇవాళ ఆయన వైట్ వేసుకొచ్చారు లేకపోతే ఆయన కూడా బ్లూ వేసుకో ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ ఈ ఫంక్షన్కి వస్తుందని ఆయన తెలుసు లేకపోతే ఆయన కూడా బ్లూ వేసుకొచ్చారు చాలా కష్టం అమ్మా ఇంతమంది కష్టం అమ్మా నెక్స్ట్ సాంగ్ మనం లాంచ్కి వెళ్ళే ముందు మన రఘుబాబు గారిని అలాగే వాళ్ళ ఓన్ సిస్టరు హేమను కూడా చూసారా ఇద్దరు వస్తుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ వస్తుంటే ఉంటుంది రండి కానీ హేమాదారు మంచి అలవాటు ఉంది వాళ్ళ పక్కన ఎవరైనా యాక్ట్ చేస్తే ఫస్ట్ డే ఫస్ట్ షాట్లో అన్నయ్య అని పిలిచేస్తుంది ఎందుకు అడగవే ఎందుకు గోకరని హేమ గారు రఘుబాబు గారు కానీ అలీ గారిని మాత్రం బావాని పిలుద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు హైట్ పర్సనాలిటీ బాగా మ్యాచ్ అయింది కదా బావాని ఎందుకంటే సార్ ఆంధ్రలో రేట్లు పెరిగినాయి కదా రియల్ ఎస్టేట్ నా దగ్గర ఉన్న 5 ఎకరాలు నొక్కేద్దాం అనుకుంటుంది భలే భలే 3 పిల్లలకి రాసిస్తాను రఘుబాబు గారు ఇప్పుడు చక్కగా మాట్లాడతారు చక్కగా మాట్లాడారు జాంబెళ్ళి జాంబెళ్ళి సినిమా రభస రభస రభసే సూపర్ డూపర్ హిట్ ఇంత అందంగా ఉంటే ఆంటీ అని పిలుస్తారేంటబ్బా మీరు డోంట్ కాల్ మీ ఆంటీ ఓకే ఓకే ఇంకా ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే ఒక్కటి కాదు 100 చెప్పాలి అవన్నీ మన వల్ల కాదు నేను ఎన్టీఆర్ గారితో చాలా సినిమాలు చేశాను మొన్న ఈ సినిమాలో ఒక అమ్మాయి నాకు తోడుగొడలుగా ఒక అమ్మాయి యాక్ట్ చేసింది ఆయన వచ్చి ఫైట్ చేస్తుంటే ఆయన ఎప్పుడు రిహర్సల్ చేస్తారండి టేక్ చేస్తారేంటి అనేది మళ్ళీ ఆయన డ్యాన్స్ చేస్తుంటే మళ్ళీ వచ్చి ఎప్పుడండి మూమెంట్ ఎప్పుడు చూసారు ఆయన అలా డ్యాన్స్ చేసేస్తున్నారేంటి డైలాగ్ చెప్తుంటే ఆయన ఎప్పుడు సీన్ చూసారండి అలా డైలాగ్ చెప్పేస్తున్నారేంటి అంటూ గోల గోల చేసేసింది అంటే ఆయన అసలు రిహర్సల్ కానీ ఏం ఉండదు వచ్చారంటే పంచే అలాగే ఈ సినిమా కూడా పంచే చింపి 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 చేట చేసేస్తాడు ఎంత చేట ఈ చేతలు నా సీపురి కట్ట థ్యాంక్ యూ హేమ గారు థ్యాంక్ యూ రఘుబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఒక మంచి గరం గరం సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాను